హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే మరిపాలెంలో ఉన్న గుంటూరు టిఫిన్ సెంటర్కి అయితే వచ్చామండి. ఇది ఎక్కడంటే సెలబ్రేషన్ రెస్టారెంట్ ఐడియా ఉంది కదండి, దాని పక్కనే. ఇంకా చెప్పాలంటే రైల్వే క్వార్టర్ ఆపోజిట్. వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా, హెల్దీ దోశలు అయితే వీళ్ళు వేస్తున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కలర్ కలర్ దోశలు, కలర్స్ వేశారేమో అనుకుంటున్నారు కదండి, కాదండి, ఇది వెరీ వెరీ హెల్దీ దోసెస్ అండి. రాగి దోశ, క్యారెట్ దోశ, కీరా దోశ, బీట్రూట్ దోశ, ఇలా చాలా రకాలైతే వీళ్ళు దోశలు వేస్తున్నారు. చిట్టి ఇడ్లీ, గుంటూరు స్పెషల్ దోశ అయితే వీరు స్పెషల్ అని చెప్పొచ్చు. చట్నీస్ కూడా చాలా రకాలు ఉన్నాయండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి, చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ నేనైతే ట్రై చేశానండి, చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా వీళ్ళ దగ్గర వడలు, పూరీలు, బోండాలు, ఇంకా చాలా ఐటమ్స్ అయితే వేడివేడిగా ఉన్నాయండి. ఇది ఏం దోశ అన్నారు, అది కారం పన్నీర్ దోశ. ఇప్పుడు వేస్తుంది ఆనియన్ దోశ అండి, దీని కాస్ట్ అయితే 35 రూపీస్ అంట. వీళ్ళైతే చాలా రకాల దోశలు అయితే వేస్తున్నారని చెప్పాను కదండి. బీట్రూట్ పన్నీర్ 65, ఆనియన్ పెసరా 40 రూపీస్, ప్లెయిన్ పెసరా 35. హెల్దీ దోశలు అయితే చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉన్నాయండి. మీరు ఇప్పుడు చూస్తుంది రాగి దోశ అండి, రాగులు చాలా మంచివి కదండి మన హెల్త్కి. ఇలాంటి హెల్దీ దోశలు తీసుకోవడం వల్ల మన హెల్త్ని కూడా కాపాడుకునే వారం అవుతాం కదా. నేనైతే రాగితో చేసేవి ఇడ్లీ అవన్నీ తెలుసు, కానీ రాగి దోశ అయితే నేనైతే ఫస్ట్ టైం అండి. దాని పైన పొటాటో కర్రీ కూడా వేశారు. రాగి దోశ కాస్ట్ అయితే 55 రూపీస్ అంట. నెక్స్ట్ వేస్తుంది దోశ ఏమోని, గుంటూరు స్పెషల్ దోశ అండి. వీళ్ళు స్పెషల్ అంటే ఈ దోశ. మరోటి చెప్పాలండి, గుంటూరు టిఫిన్ సెంటర్ పెట్టిన అబ్బాయిలు స్టూడెంట్స్ అంటండి, చదువుకుంటూ ఈ హోటల్ రన్ చేస్తున్నారు, గ్రేట్ కదండి. ఎంత వరకు ఓపెన్? దోశలు అయితే చాలా టేస్టీగా స్మూత్గా ఉన్నాయండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు వేస్తున్నారు కదండి గుంటూరు స్పెషల్ దోశ అంట, పెద్ద దోశ వేశారు. ఇది ఒక్కటి తింటే చాలండి కడుపు నిండిపోద్ది, అంత పెద్ద దోశ ఇది. అన్నిటికీ పొటాటో వేస్తారా? లోన్ అయితే మెనూ ఉందండి, వీళ్ళ దగ్గర ఏ ఐటమ్స్ ఉంటాయి, ఎంతెంత కాస్ట్ అనేవి తెలుస్తుంది. గుంటూరు దోశ అయితే రెడీ అయిపోయిందండి, దీని కాస్ట్ అయితే 100 రూపీస్ అంట. ఇంకా చట్నీల విషయం అయితే చెప్పవసరం లేదండి, చట్నీలు అయితే చాలా బాగున్నాయి. హాయ్ మేడం, నా పేరు సురేష్ అండి, ఇది పెట్టి 9 మంత్స్ అవుతుంది మేడం. మా దగ్గర దోశలు స్పెషల్ ఉంటాయి, ఇంకా చిట్టి ఇడ్లీ, కారపొడికి ఇడ్లీ స్పెషల్ ఉంటుంది. దోశల్లో చాలా వెరైటీస్ ఉంటాయి, ఒక 60-70 వెరైటీస్ వరకు ఉంటాయి. వాటిల్లో చాలా చాలా డిఫరెంట్ దోశస్ ఉంటాయి. కలర్స్ ఏం లేదు మేడం, న్యాచురల్ ప్యూర్ పల్ప్. బీట్రూట్ అంటే బీట్రూట్ పల్ప్ వేస్తాం, క్యారెట్ క్యారెట్ పల్ప్ వేస్తాం, టొమాటోకి టొమాటో పల్ప్ వేస్తాం. నార్మల్గా పెసర అందరి దగ్గర స్పెషల్ ఉంటుంది కదా, పెసర దోశ కూడా ఉంటుంది.
కాస్ట్ వరకు అయితే అంత నార్మల్గానే ఉంటాయి మేడం. హెవీ కాస్ట్ ఏం లేకుండా 40, 40, 50, 50, 60 హెవీగా అంటే 70 రూపీస్ పన్నీర్ వస్తుంది. గుంటూరు స్పెషల్ దోశ ఒకటి ఉంటుంది 100 రూపీస్, అదే హైయెస్ట్ మేడం. స్పెషల్ దోశ 100 రూపీస్, చాలా అన్ని వెరైటీస్ అన్నీ మిక్స్ వచ్చి టేస్టీగా ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్. ఇప్పుడు వేస్తున్నారు కదండి, ఇదేమో క్యారెట్ మసాలా దోశ అంట, ఇదేమో 40 రూపీస్. ఇప్పుడు ఈ దోశ పైన యూజ్ చేస్తున్నారు కదండి, మసాలా కూడా చాలా ఫ్రెష్గా ఉంది. వీళ్ళు ఎప్పటికప్పుడే గ్రైండ్ చేసుకుంటారట. ఆ మసాలా కూడా అసలు చాలా బాగుందండి. గుంటూరు వారి టిఫిన్ అంటే ఇంకా మాటలు చెప్పలేం కదా. కారంకి కారం, చట్నీలు కూడా చాలా బాగుంటాయి. ఆనియన్స్ కూడా వేస్తారండి. అయితే ఇప్పుడు నేను ఇది టేస్ట్ చేస్తానండి, ఎలా ఉందో చెప్తాను. దోశ అయితే చాలా చాలా బాగుందండి, స్మూత్గా చాలా టేస్టీగా కూడా ఉంది. దోశలు అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. అందులోనే హెల్దీ దోశలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగున్నాయి. విజిట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో టాపిక్తో అయితే మేము ముందుకు వస్తాను. బాయ్.